కరెంట్ షాక్ ఇది ప్రధానమైనటువంటి హెడ్డింగ్ జనంపై ఒక్కసారి 1400 కోట్ల భారం కనిష్టంగా యూనిట్కి 45 పైసలు గరిష్టంగా రూపాయి 57 పైసలు కొత్త ఛార్జీలు ఏప్రిల్ నుంచి అమల్లోకి గోశాలలకు రాయితీ సామాన్యులపై మోయలేని భారం మోపారని మండిపడ్డ ప్రతిపక్షాలు అంటే గృహ విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది ఏకంగా ఒక్కసారి 1400 కోట్ల భారాన్ని మోపింది పైగా ముందు చెప్పినట్టుగా ఆగస్టు నుంచి కాకుండా ఏప్రిల్ నుంచే ఛార్జీలను పెంచుతోంది దీనికి అదనంగా సర్దుబాటు ట్రూ అప్ పేరుతో మరో మోత మోగించబోతోంది వాటి నెలవారీ వాయిదాలు అదనంగా వసూలు చేయనుంది 2022-23 ఆర్థిక సంవత్సర విద్యుత్ ఛార్జీల వివరాలను బుధవారం తిరుపతిలో ఏపీఆర్సీ చైర్మన్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి విడుదల చేశారు ఈ సందర్భంగా సభ్యులు టి రామ్సింగ్ వీరాజగోపాల్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు విద్యుత్ ఛార్జీల పెంపు అనివార్యమని పేర్కొన్నారు డిస్కంలు బలోపేతం చేయకపోతే వాటి మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని చెప్పారు 27 వినియోగదారులపై ఎక్కడా భారం మోపలేదని వెల్లడించారు 75 యూనిట్ల వినియోగ టారిఫ్ ఇప్పటికీ సరఫరా వ్యయంలో 50% కంటే తక్కువే ఉందని పేద వినియోగదారుల కోసం 30 యూనిట్ల కొత్త స్లాబ్ ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు గృహ వినియోగదారులకు టారిఫ్ పెంపుదలతో పంపిణీ సంస్థలకు దాదాపు 1400 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని వెల్లడించారు వినియోగదారులకు 11123 కోట్ల రాయితీని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు అన్నటువంటిది ఇక్కడ రాయితీలు ఇస్తున్నామంటారు రెండో పక్కన బాది బాది వదిలిపెడుతున్నారు ఇంతకుముందు బాదుడే బాదుడు అంటూ పాదయాత్ర సందర్భంగా భారీ ఉపన్యాసాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగింతల బాదుడే బాదుడు ఆయన బాదారు వాళ్ళు అప్పుడు ట్రూ అప్ ఛార్జీలనే తప్పన్నటువంటి ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి అడ్డకోలుగా పెంచిపడేసింది ఇది ఒక దొంగ మాటలు విచిత్రమైనటువంటి మాటలు ఏంటంటే 30 యూనిట్లలోపు ఒక స్లాబ్ పెట్టారండి అదో అంతకంటే జోక్ కామెడీ ఏముండదు 30 యూనిట్లలోపు ఎవరు వాడతారంటే